హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజం అంట్లండి. ఈసారి మీ ముందుకి కిచెన్ టిప్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కిచెన్ టిప్స్ ఫాలో అయిపోతే చాలు, టైం సేవింగ్ అండ్ మనీ సేవింగ్ కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో టైం అయితే చాలా సేవ్ అయిపోతుంది. ముందుగా ఇక్కడ చూడాల్సిన కిచెన్ టిప్ వచ్చేసి సాల్ట్. మనం వంట చేసేటప్పుడు కామన్గా మనం చూసేది ఏంటి, ఈ ఉప్పు డబ్బాలో ఎప్పుడైనా మాయిశ్చర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. అంటే మన హడావుల్లో వంట చేసేటప్పుడు ఇందులో ఒక్క డ్రాప్ వాటర్ పడినా ఈ మాయిశ్చర్ అనేది వచ్చేస్తుంది. స్పూన్తో తీసినప్పుడు కూడా ఈ విధంగా ముద్దలాగా పడిపోతుంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ నేను వేడి వాటర్ తీసుకున్నాను అనమాట. ముందుగా వాటర్ని మరిగించుకున్న తర్వాత దీని మీద ఈ విధంగా మూత పెట్టాలి. కాస్త పెద్ద సైజులో ఉన్న మూత పెట్టేసి దీని మీద ఈ ఉప్పు డబ్బాల్ని ఈ విధంగా పెట్టాలి. పెట్టేసి ఒక 5 మినిట్స్కి ఒక్కసారి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరీ స్పెషల్గా వాటర్ని మరిగించి దీని మీద పెట్టాల్సిన అవసరం లేదు. మనం డైలీ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అన్నం అని, లేదంటే కర్రీస్ అని, వాటి మీద మూతలు వేడిగా ఉంటాయి కదా. సో అలాంటి మీద ఈ ఉప్పు డబ్బాలు పెట్టేస్తే చాలు, ఈజీగా మనం ఉప్పు అనేది మాయిశ్చర్ లేకుండా వచ్చేస్తుంది అనమాట. సో సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే అన్నం చాలా కూల్గా ఉంటుంది కదా, సో అప్పటికప్పుడు వేడి చేసుకోవడం అంటే కాస్త టైం అనేది పడుతుంది. వాటర్ తీసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ మీద పెట్టేసి. బాగా వేడైపోయిన తర్వాత మనం ఇక్కడ అన్నం తీసుకున్న బాక్స్ ఉంటుంది కదా, ఆ స్టీల్ బాక్స్ని ఇందులోకి ఈ విధంగా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ ఈ విధంగా మనం వేడి చేసామనుకోండి, రైస్ని తొందరగా మనం వేడి చేసేసుకోవచ్చు. ఈ విధంగా వేడి చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను తీసి చూస్తాను, మనకి పొడి పొడిగా ఇక్కడ చక్కగా వేడిగా కనిపిస్తుంది కదా, ఈజీగా అప్పటికప్పుడే మనం దీన్ని యూస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకా యూస్ఫుల్ అయిన టిప్ అనమాట. ఇంకొక యూస్ఫుల్ అయిన కిచెన్ టిప్ వచ్చేసి, ఇక్కడ పల్లీలు చూడండి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, సో కొంచెం మాయిశ్చర్ ఉన్న ఫంగల్ అనేది వచ్చేస్తుంది. ఇందులోనే కాదండి, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇలా ఎందులో అయినా మనకి ఈ విధంగా మనకు కనిపిస్తుంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం మనం ఇక్కడ వేడి చేసేసుకోవాలి. ఈ విధంగా వేడి చేస్తే మనకి ఇందులో ఉన్న మాయిశ్చర్ అనేది కంప్లీట్గా పోతుందన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ కంటైనర్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో పురుగులు కూడా పడతాయి కదా, సో పురుగులు రాకుండా ఈ విధంగా వెల్లుల్లి కాడలు ఉంటాయి కదా, ఈ కాడల్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇందులోకి ఫంగల్ రాదు, దీంతోపాటు పురుగులు కూడా పట్టవు. ఇంకో కిచెన్ టిప్, చాలా యూస్ఫుల్ అయిన కిచెన్ టిప్, వీటిని ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని మనం చాలా కేర్లెస్ చేసేస్తుంటాం కదా, నేనైతే కేర్లెస్ చేస్తాను అనుకోండి. అన్నిటిని మనం ఇంట్లో పట్టించుకున్న వీటిని మాత్రం మనం పట్టించుకోము. ఈ స్క్రూడ్రైవర్లని లేకపోతే కటింగ్ బ్లేడ్లని వీటిని కాస్త మనం పక్కన పెట్టేస్తే తుప్పు పట్టిపోతాయి కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం వీటిని ఈ విధంగా కొంచెం ఇక్కడ వేడి చేసేసుకోవాలి. ఈ విధంగా వేడి చేయడం వల్ల ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది, దీని మీద ఉన్న మాయిశ్చర్ అనేది పోతుందన్నమాట. పోయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో నేను ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిలే తీసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటే చాలా రోజుల వరకు దీనికి తుప్పు పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కాస్త ఇక్కడ వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ వస్తువుల్ని ఏం చేయాలంటే దీని మీద కొంచెం ఇక్కడ ఆయిల్ని అప్లై చేసేయాలి. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఒక చిన్న కవర్లో పెట్టేసామనుకోండి, తుప్పు పట్టకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా ఏ ఇనుము వస్తువు అయినా ఇదే విధంగా మీరు చేశారనుకోండి, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మనం దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇంత యూస్ఫుల్ అయిన ఈ కిచెన్ టిప్స్ని మీరు కూడా ఫాలో అయిపోయి, మీకు కనుక ఈ కిచెన్ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ నాకు కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.